అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగిన సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత ప్రభునందు ప్రియులారా, మరుకుమారు జీవోపేలుగైన టీవీ కార్యక్రమం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మరుకుమారు మీ అందరికీ మరణాత తెలియజేస్తున్నారు. మరణాత మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరుకుమారు జీవపు వెలుగైన టీవీ కార్యక్రమము ద్వారా బిడ్డలతో వాక్యాన్ని పంచుకునడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ గత 3 వారాలుగా మోషే గారిని గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ దినాన కూడా మోషే గారిలో ఉన్న గొప్ప తగ్గింపు లక్షణాన్ని ధ్యానించబోతుండగా పరలోకపు తండ్రి బిడ్డలతో మాతో ఉండి వచ్చిన బిడ్డలందరికీ చూస్తున్న బిడ్డలందరికీ కావలసిన వాక్య వర్తమానమును ఆత్మ సహాయమును మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగును గాక. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకునువాడు వాటి వశము ధనముల్వారి వశమౌను గానగలుగు. సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము. చదవబడిన దేవుని వాక్య భాగములో గత 3 వారములుగా మోషే గారి గురించినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం. పిల్లరా, మోషే గారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుగుణములలో ఓ నిర్మలమైనటువంటి భక్తుని ఉండవలసినటువంటి లక్షణాలు గత వారములో తగ్గించుకున్నటువంటి వారిని గురించి మనం ధ్యానించాం. ఇదిన వాక్య భాగములో హెచ్చింపబడుచున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో కొంతమందిని నేను మీ ముందుంచాలని తలస్తున్నాను. తగ్గించుకున్నటువంటి మోషే ప్రవక్త, తగ్గించుకున్నటువంటి దావీదు గారు, తగ్గించుకున్నటువంటి సొలొమోను మహారాజు, తగ్గించుకున్నటువంటి అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు, తగ్గించుకున్నటువంటి క్రీస్తు ప్రభువారు గత వారములో ఎలాంటి దివ్యమైన ఆశీర్వాదాలు అందుకున్నారో అందించారో కొన్ని సంగతులు మనం ధ్యానించాం. ఈ దినాను ప్రియులరా, హెచ్చించుకున్నటువంటి వారి యొక్క చరిత్ర, వారి యొక్క జీవితం ఎలా ఉందో కుమారు ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూసిఫర్ దేవుని సింహాసనమంతెత్తు వరకు హెచ్చించుకున్నట్లుగా ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆకాశమంతు వరకు నేను హెచ్చించుకునేటువంటి వాడనై ఉన్నాను, దేవుని సింహాసనమునకు పైగా నా సింహాసనము వేసుకుంటాను అనేటువంటి ఉద్దేశములో అలాంటి తలంపుతో తను తాను హెచ్చించుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, దేవుడు లూసిఫర్కు దేవుని కంటే కొంచెమే తక్కువ వాణిగా చేసి అనేకమైనటువంటి అద్భుతములు చేయగలిగినటువంటి శక్తిని, అపారమైనటువంటి దైవ జ్ఞానమును అందించిన తర్వాత లూసిఫర్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి హెచ్చింపు గర్వపు స్వభావాన్ని బట్టి దేవుని సన్నిధానము నుండి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి దినాన ప్రభు యుద్ధకు వచ్చినటువంటి మనము దేవుని నెరగనటువంటి దేవునికి శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి హెచ్చించుకోవటము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కానీ దేవుని ఎరిగినటువంటి బిడ్డలు కూడా హెచ్చించుకుంటున్నారు పిల్ల. కాబట్టి సాతాను తను తాను హెచ్చించుకున్నటాన్ని బట్టి
దేవుని యొక్క సన్నిధానములో నుండి త్రోసివేయబడి పాతాళ లోకములోనికి వెళ్ళి సాతానుగా మారినట్లుగా లేఖన భాగాలు మనం ఘోషిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రధాన దూతగా ఉన్నటువంటి ఆ దూత హెచ్చించుకున్నదాన్ని బట్టి దేవుని యొక్క అంతరంగాన్ని కూడా నేను చూడగలుగుతున్నాను. దేవుడు చెప్పిన ప్రతి పని నేను చేయగలుగుతున్నాను. నా సింహాసనమును కూడా దేవునితో పాటు సమానముగా హెచ్చించుకుంటాననేటువంటి స్వభావము తన జీవితంలో రావటాన్ని బట్టి తాను ఉన్నటువంటి స్థానము నుండి క్రిందకు త్రోసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనములో ఫరో చాలా భయంకరముగా హెచ్చించుకున్నాడు. యెహోవా ఎవడు, ఈ ప్రజలను పంపించడానికి ఆయన ఎవడో నాకు తెలియదు. వీళ్ళరా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని సన్నిధానములు దేవుని బిడ్డలను తిరస్కరించాడు, జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని కూడా తిరస్కరించాడు. తన ఇష్టానుసారమైనటువంటి మాటలు ఓదరబోతు మాటలతో తను తాను హెచ్చించుకుంటూ ఈ మాటలు ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనములో మనం చూసినట్లయితే ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను ఇశ్రాయేలీలను పోనీయన. నేను పిల్లరంత భయంకరమైనటువంటి హెచ్చింపు ఫరో కలిగి ఉన్నాడు. ఈ దినాన ఫరోకి తనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి బలములను బట్టి, అనేకమైన ఐశ్వర్యములను బట్టి, అనేకమైన గుర్రములు రౌతులను రథములను బట్టి ఫరో అతిశయించి తను తాను హెచ్చించుకున్నాడు యెహోవా ఎవడు అని. పిల్లరా, తను తాను హెచ్చించుకున్న దాన్ని బట్టి ఇశ్రాయేలులను శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలులను తన ఇష్టానుసారముగా ఇదిగో బాధించడానికి ఇష్టపడ్డాడు. తన ఇష్టానుసారమైన బానిసత్వ పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ రీతిగా తను తాను హెచ్చించుకునేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రీలా చివరికి జరిగినటువంటిది మనం చూసినట్లయితే, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారు రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీదనే చెయ్యి చాపమనను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను. గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయినప్పుడు యెహోవా సముద్ర మధ్యమున ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను. పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతిశయించబడినటువంటి ఫరో, దేవుని నామాన్ని ఏమాత్రము లెక్క చేయనటువంటి ఫరో చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి హెచ్చింపును బట్టి దేవుడు ఎర్ర సముద్రములో అతనిని అతని సర్వ సైన్యం అంతటిని ముంచివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, వీరిరువురు దేవుని నెరగినటువంటి వారు. ముందున్నటువంటి లూసిఫర్ ఎరిగినటువంటిదే కానీ రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఫరో దేవుని నెరగనటువంటి వాడు. అయినప్పటికీ ప్రభు సన్నిధానంలో భయంకరంగా తను తాను హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము హెచ్చింపు స్వభావం అనేటువంటిది ప్రియులరా మనము నైజములో ముందు నడుస్తూ ఉంది. హెచ్చించుకొని గర్వించటానికి నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సొలొమోను మహారాజు చెప్పినట్లుగా, ఇదినాల విశ్వాస జీవితంలో కూడా చాలామంది వారి కలిగినటువంటి పరిస్థితులను బట్టి హెచ్చించుకునేటువంటి స్వభావం, వారి కలిగిన బలమును బట్టి, వారి కలిగినటువంటి ఐశ్వర్యములను బట్టి వారు అధికముగా హెచ్చించుకునేటువంటి పరిస్థితులు వారు నడుస్తున్నారు. నిర్మలమైన భక్తుని ఉండవలసిన లక్షణము తగ్గించుకోవాలి ప్రియులా. కాబట్టి తగ్గించుకునేటువంటి స్వభావము లేనటువంటి వ్యక్తులను ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఈ రీతిగా భయంకరమైనటువంటి విపత్తు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా, మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో అద్భుతమైనటువంటి ఒక రాజు యెజెబెలు భర్తగా మనకు కనబడుచున్నాడు. రాజులు రాసిన 1వ గ్రంథములో 21వ అధ్యాయములో ప్రియులరా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాజు మనకు కనబడుతున్నాడో అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానించినట్లయితే ఆ రాజును గురించిన మాటలు మనము ధ్యానించొచ్చు. ప్రియులరా, రాజైన అహాబు నగరం ఆనుకొని అజ్రహీనుడైనటువంటి నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని చెప్పాను. ఇలరా, అహాబు రాజు నాబోతును పిలిచి ఈ మాటలు పలిగినప్పుడు నాబోతు అనేటువంటి ఆ మాట నేను నీకు నా తోటను ఇవ్వను అనబడినటువంటి సంగతి ఆయనకి తెలియజేశాడు. అహాబు తన ముఖము చిన్నబుచ్చుకొని అన్నపానములు మాని తన గృహములు ఉన్నప్పుడు
యెజెబెలు అనబడినటువంటి తన భార్య ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడిగినప్పుడు ఇదిగో నాబోతు నాకు తనకున్నటువంటి తోటనివ్వనన్నాడు కూర తోటను వేసుకుంటానంటే ఆ వెంటనే తాకీదులు రాయించి 20 సాక్షులను తీసుకుని వచ్చి ఆ పొలమును కొన్నట్లుగా తాకీదులను సిద్ధపరిచి ఇదిగో నాబోతును రాళ్లతో కొట్టి చంపించినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం ఇల్లారా నాబోతును చంపినటువంటి ఆ రక్తము కారి కుక్కలు ఎక్కడైతే ఆ రక్తమును నాకే ఆహాబు నీ రక్తమును కూడా అలాగే నాగుతాయని ప్రవక్త అయినటువంటి ఏలియా గారి ద్వారా వర్తమానం వచ్చింది ప్రియులారా ఈ దినాన ఎజ్రా హీనుడు అనబడినటువంటి నాబోతును చంపించడాన్ని బట్టి యెజెబెలు అనబడినటువంటి తన భార్య మాట విని నాబోతును చంపడాన్ని బట్టి భయంకరమైనటువంటి శిక్ష ఆహాబు మీదకి వచ్చింది యెజెబెలు తన్ను తాను హెచ్చించుకుంది ప్రియులారా ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాలను బట్టి వారికి ఉన్నటువంటి పదవులను బట్టి వారికి ఉన్నటువంటి ఘనతలను బట్టి హెచ్చించుకునడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇతరులను శ్రమ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తూ ఉన్నాడు ప్రియులారా ఇది నాన వాక్యం ఇచ్చినటువంటి వారలారా ఒకవేళ అలాంటి హెచ్చింపు స్వభావం మీలో ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి లక్షణము నీలో ఉండకుండా క్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నట్లుగా మోషే ప్రవక్త తగ్గించుకున్నట్లుగా ఇదిగో అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు తగ్గించుకున్నట్లుగా మన జీవితాల్లో కూడా తగ్గించుకుని దేవుని సన్నిధానము హెచ్చింపు ఆశీర్వాదము పొందుకోవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రియులారా లూసిఫర్ హెచ్చించుకునడాన్ని బట్టి తన స్థానము నుండి త్రోసివేయబడ్డాడు ఫరో హెచ్చించుకునడాన్ని బట్టి ఎర్ర సముద్రములో ముంచివేయబడ్డాడు తన సేనలన్నీ కూడా మూడో వ్యక్తి యెజెబెలు తను తాను హెచ్చించుకునడాన్ని బట్టి తన భర్తను కోల్పోయింది తనకున్న సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం హెచ్చింపబడినటువంటి వారు తగ్గించబడుతున్నారు ప్రియులారా తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు నిర్మలమైనటువంటి భక్తునికి ఉండవలసినటువంటి లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 16వ వచనము నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసినట్లయితే ఇందులో మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ప్రియులారా ఈయనెవరో కాదు కొరాహు దేవుని ఎరిగినటువంటి వాడు మోషే గారికి వ్యతిరేకముగా 250 మందిని పోగు చేసుకొని తన ఇష్టానుసారముగా దేవునికి వ్యతిరేకముగా ప్రవక్తకు వ్యతిరేకముగా నడవటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాము సంఖ్యాకాండములో ప్రియులారా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పలుకుచున్నటువంటి ఆ మాటలను మనం వాక్య గ్రంథముల నుండి చూసినట్లయితే వారి రీతిగా మోషేకును దేవుని ప్రవక్తలకును వ్యతిరేకముగా వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమునగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను దేవుడు వారికి చెప్పాడు ఇదిగో మీరు చేస్తున్నటువంటి పని మంచిది కాదు దేవుని సన్నిధికి నీవును నీతో పాటు ఉన్నటువంటి వారందరూ అనగా 250 మంది దేవుని సన్నిధికి రావాలి కోరాహు చెప్తున్నాడు మేము రానే రాము మాకు కూడా దేవుని ఆత్మ ఉంది దేవుని శక్తి మాకు ఉంది మీరేనా ప్రవచించేది మీరేనా అద్భుతములు చేసేదని చెప్పి వారి మీద వారంతటకు వారే హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా కోరాహు అతని సంపద అంతటిని కూడా భూమిని నెరవిడిచి మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా 32వ వచనాన్ని మనం చూసినట్లయితే అందులో ఈ మాటలు రాయబడుతుంటాయి ప్రియులారా భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను తనకు కలిగినటువంటిది తనతో ఉన్నటువంటి వారిని తన సంపాద్యం అంతటిని అనగా తను సంపాదించినటువంటి ప్రతి దానిని భూమి నెరవిడిచి మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా పైన ముగ్గురిని మనము ధ్యానించినట్లయితే లూసిఫర్ తన నైజాన్ని మార్చుకొని మంచి బుద్ధిని తొలగించుకొని దుష్టత్వమును చేర్చుకొని దుష్టునిగా మారిన తర్వాత తను తాను హెచ్చించుకొని దేవుని సింహాసనం అంతెత్తు హెచ్చించుకునటాన్ని బట్టి భూమిపైకి త్రోసివేయబడినట్లు మనం చూస్తున్నాం ఫరో తన స్థానుసారముగా తన బలములను బట్టి తనకున్న శక్తిని బట్టి తనకున్న రథములను బట్టి తన పని వారిని బట్టి తనకున్న మంత్రజ్ఞులను బట్టి అతిశయించటాన్ని బట్టి దేవుడు ఎర్ర సముద్రములో వారందరినీ తనను తన సైన్యమును ముంచివేశాడు యెజెబెలు అతిశయించడాన్ని బట్టి తనకున్నటువంటి యజమానుని ప్రాణమును కోల్పోయింది తనకున్నటువంటి పరిస్థితి అంతా తారుమారయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా 4వది మనం చూసినట్లయితే కోరాహు దేవుని ఎరిగినటువంటి వాడే దేవుని సన్నిధిలో నడిచినటువంటి వాడే దేవుని బలమును తెలుసుకున్నటువంటి వ్యక్తే ప్రియులారా అయినప్పటికీ కూడా దేవునికి దేవుని సేవకులను
ఈ రీతిగా హెచ్చించుకొని వారి ముందే హెచ్చించుకొని ఆ రీతిగా ప్రవర్తించటాన్ని బట్టి దేవుని ఉగ్రతకు వారు పాలైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారి సహోదరి మిర్యాము. ప్రియులారా, తన జీవితంలో మిర్యాము కూడా తను తాను హెచ్చించుకున్నటాన్ని బట్టి ఇదిగో మీతోనైనా దేవుడు మాట్లాడేది మాతో కూడా మాట్లాడతాడు అనబడినటువంటి సంగతిని ఆమె హెచ్చించుకొని మాట్లాడటాన్ని బట్టి ప్రియులారా దేవుడు ఆమెకు ప్రవక్తనీల వరుసలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 15వ ప్రియులారా 20వ మనం చూసినట్లయితే ఆమెను దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదము వారికి అనుగ్రహించాడు. ఆమెను దేవుడు ప్రవక్తినిగా ఆశీర్వదించి వారందరిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, మరియు అహరోను సహోదరియు ప్రవక్తినగు మిర్యాము తంబురను చేతబట్టుకొని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, ప్రియులారా ప్రవక్తిని అని చెప్పబడినటువంటి ఈమె కూడా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో పాటలను సంగీతమును ఆలపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈమె, అనేకమైనటువంటి వరములు కలిగినటువంటి ఈమెకు కూడా దుష్టుడు ఆమెలో కూడా ఏమి పెంచాడంటే గర్వాన్ని పెంచినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనము ధ్యానించవచ్చు. ప్రియులారా, వారు చేస్తున్నటువంటి ఆ కార్యములను బట్టి మిర్యాము ఎంతగా హెచ్చించుకుందో ఆ హెచ్చింపు స్వభావాన్ని బట్టి దేవుడు మిర్యాముకు జరిగించినటువంటి సంగతి జ్ఞాపకం చేసుకున్నాడని ఇశ్రాయేలుకు ఓ మారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అరణ్యములో మిర్యామునకు జరిగినటువంటిది మీరు కూడా జ్ఞాపకము చేసుకునండి. ప్రియులారా, ఎందుకు ఈ మాటను రాస్తున్నాడు చూద్దాం. ప్రియులారా, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా మాట వినినో. ప్రియులారా, ఎంతగా హెచ్చించుకుంది అనబడినటువంటి సంగతిని మనం చూస్తే అహరోను మిర్యాములు మోషే గారి మీద హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకనండి, దేవుడు మీతోనైనా మాట్లాడేది మాతో కూడా మాట్లాడతాడు, దేవుడు మీకైనా జవాబిచ్చేది మాకు జవాబిస్తాడు. అదే రీతిగా ప్రియులరా అనేకమైనటువంటి సందర్భాలలో దేవుని సన్నిధానములోనికి వచ్చి వారు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపింపగా ప్రియులరా వారందరూ కూడా ముగ్గురుని దేవుడి వెంటనే దేవుని ప్రత్యక్ష గుడారములోనికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. కలిగినటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే ఆ హెచ్చించుకున్నటాన్ని బట్టి మిర్యాముకు ఇదిగో కుష్టు కలిగినటువంటి పరిస్థితి, జనాలలో తిరగలేనటువంటి పరిస్థితి, ప్రియులారా భయంకరముగా శరీరం అంతా కూడా భయంకరమైన వ్యాధి కలిగినటువంటి పరిస్థితితో బాధపడి పాళెము వెలుపల ఉన్నటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంది. మరలా మోషే గారు ప్రార్థించగా మిర్యాముకు దేవుడు స్వస్థత కలిగించాడు. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వాళ్ళరా, ప్రభు సన్నిధానములో నడుస్తున్నటువంటి నీవు మిర్యాము ప్రవక్తిని వలె అనేకమైనటువంటి వరములు సంపాదించి అనేకమైనటువంటి ఆత్మీయ స్థితిని సంపాదించి ఒకవేళ నీ సన్నిధానములో మిర్యాము అనబడినటువంటి ప్రవక్తిని వలె నీవు కూడా ఒకవేళ హెచ్చించుకునేటువంటి పరిస్థితి ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధానములో తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. మిర్యామును ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఆమెకు ఇచ్చాడు. తమ్ముడు చేత పట్టుకుని స్త్రీలందరిలో ప్రధానమైనటువంటి గాయకురాలుగా పాటలు పాడటానికి దేవుడు కనికరాన్ని చూపించాడు. మిర్యామును మోషే ప్రవక్తను పెంచడానికి తనక్క ఆ రీతిగా దోహదపడటానికి అనేకమైనటువంటి సహకారిగా ఉండటానికి దేవుడు చిన్ననాటి నుండి తోడ్పడితే ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ప్రవక్తని వరుసలోకి వచ్చిన తర్వాత ఏ రీతిగా తను తాను హెచ్చించుకుందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడటం కాదు మాతో కూడా మాట్లాడతాడు, ఆయనకి కనబడటం కాదు మాకు కనబడతాడు. ఈ రీతిగా అనేకమైనటువంటి హెచ్చింపు మాటలు గర్వపు మాటలు ఆమె పలకటాన్ని బట్టి దేవుడు భయంకరమైనటువంటి కుష్టు రోగముతో ఆమెను మొత్తునట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఈ దినాల్లో చాలామంది స్త్రీలు సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ, చాలామంది స్త్రీలు సేవకులు ప్రవక్తల వలె ప్రవచనాలు చెబుతూ, చాలామంది స్త్రీలు ఇలాగూ మిర్యాము వలె భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటూ సంఘాలను పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దయతో దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి నైజము అలాంటి బుద్ధిని మీరు తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే మిర్యాము కలిగినట్లుగా
పాళ్యం వెలుపల ఉండవలసినటువంటి పరిస్థితి, కుష్టి వ్యాధిని ఆస్వాదించవలసినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి ప్రతికూలములను ఆస్వాదించవలసినటువంటి పరిస్థితి, దేవుని ఉగ్రతకు లోనవలసినటువంటి పరిస్థితిని మీరు కొని తెచ్చుకుంటారని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులరా, దేవుడు తన్ను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిని హెచ్చిస్తున్నాడు. ఆనాడు దేవుడు మోషేను పిలువగా లాకించెను స్వరము, ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము, ఈనాడు నీవు ఈ స్వరము వినగా, ఈనాడు నీవు ఈ స్వరము వినగా, కానాను చేరగా కదలిరవా, కానాను చేరగా కదలిరవా, ఏ సన్న స్వరమన్నా నీవిప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా. హల్లెలూయా. మరణాత. కాబట్టి ప్రియులరా, తను తాను హెచ్చించుకునటాన్ని బట్టి ప్రవక్తనీల వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దేవుని ఉగ్రతకు పాలవుతుంది అని అంటే, ఒకవేళ దేవుని సంఘములో ఉంటున్నటువంటి నీవు, నీ సంఘములో నీవు హెచ్చించబడుతూ ఉన్నావా? నీ కుటుంబములో నీవు నిన్ను నీవు హెచ్చించుకొనిచున్నావా? నాకంటే గొప్పవారు లేరులే, ఆత్మీయమైనటువంటి స్థితిలో నేనే ముందున్నానులే అనేటువంటి హెచ్చింపు స్వభావం ఒకవేళ నీకున్నట్లయితే, దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అంత గొప్ప ప్రవక్తని తన జీవితంలో ఏ రీతిగా హెచ్చించుకొని దేవుని ఉగ్రతకు లోనైంది. ప్రిలా, దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము హెచ్చింపు స్వభావమును, ఆ లక్షణమును మన జీవితంలోనికి రానేయకుండా దినత్వం మనబడినటువంటి లక్షణముతో విశ్వాసములో మనం ముందు కొనసాగవలసినటువంటి వారమైనా. కాబట్టి ప్రియులరా, గత వారములో తగ్గించుకునేటువంటి భక్తులను ఐదుగురిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారములో తను తాను హెచ్చించుకునేటువంటి భక్తులను, తను తాను హెచ్చించుకున్నటువంటి వ్యక్తులను, తను తాను హెచ్చించుకునేటువంటి ప్రవక్తని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులరా, కాబట్టి మొదట ముగ్గురు ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా ఉన్నా, అనగా లూసిఫర్గా మారిన తర్వాత దేవునికి వ్యతిరేకముగా హెచ్చించుకున్న, ఫరో దేవుని ఎరగనటువంటి జనాంగములో ఉండి తను తాను హెచ్చించుకున్న, యెజెబెలు రాణిగా ఉండి తను తాను హెచ్చించుకున్న, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ఒకవేళ హెచ్చించుకుని ఉండొచ్చేమో కానీ, మిగిలినటువంటి ఇరువురు కొరాహు, ప్రవక్తిని అనుమరినటువంటి మిరియాము దేవుని బిడలముగా వారు ఉన్నారు. ప్రియా, దేవుని బిడలుగా ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధి ఆనుభవంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు, దేవుడిచ్చేటువంటి దీవుని అందుకున్నటువంటి వారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితులు వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా, కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, నిర్మలమైనటువంటి భక్తుని ఉండవలసినటువంటి లక్షణాలలో తన్ను తాను తగ్గించుకోవాలి. రెండవది ఆయన ప్రార్థనాపరుడై ఉండాలి. ఈ దినాన ఎలాగూ తగ్గించుకున్నారో అనబడినటువంటి మాటలు గత వారములు ధ్యానిస్తే, ఈ దినాన ఎంతగా హెచ్చించుకుని వారి పతనాన్ని వారు కోరుకున్నారో లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము, మోషే గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, అలాగే భక్తులు తన్ను తాను తగ్గించుకున్నారు, ఏలియా గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎలీషా గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, అబ్రహాము గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, యాకోబు గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, ఇస్సాకు గారు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, తగ్గించుకున్నదాన్ని బట్టి రూతో బోయాజు పొలములోనికి వెళ్ళింది. కన్నీరుగా కష్టముగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కళ్యాణమును సంపాదించుకుంది. ఈ దినము లోకములో ఒకవేళ కష్టము కలిగి ఉన్నావా, కన్నీరు కలిగి ఉన్నావా, బాధలు కలిగి ఉన్నావా, వ్యాధులు కలిగి ఉన్నావా, ఏమీ పర్వాలేదు, దేవుని సన్నిధానములో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రభు యొద్దకు వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని నీ ఆత్మీయ విశ్వాసమును, నీ ఆత్మీయ జీవితాన్ని హెచ్చించుకోగలిగినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు చాలా గొప్ప విప్రిలారా. గత వారంలో మనం ధ్యానించాం అపోస్తుడు అనబడిన పౌలు గారికి, ఇదిగో అపోస్తుడు అని పిలిపించుకునడానికి కూడా యోగ్యత లేదని చెప్పుకునేటువంటి పౌలు గారిని ఎంతగా హెచ్చించాడంటే, 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథములో రాయటానికి దేవుడు కనికరమును, కృపను చూపించాడు. అలాగే మనలను మనము
తగ్గించుకొని హెచ్చించుకునేటువంటి లక్షణం ఒకవేళ మనలో ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు వారి యొక్క దీనత్వమును క్రీస్తు ప్రభు వారి యొక్క దయాళత్వమును క్రీస్తు ప్రభు వారి యొక్క దీర్ఘశాంతమును మనం సంపాదించుకొని ఆ రీతిగా నడుచుకోగలిగినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మోషే భక్తుడు పొందినటువంటి ఆ ధ్యాన బలం మోషే భక్తుడు పొందుకున్నటువంటి ఉపవాస బలాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం. భక్తుని వల్ల అనేకమైనటువంటి వరాలు మనం కూడా సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో హెచ్చించేటువంటి స్వభావం ఏది నీకు కలిగినా దేవుని ఆత్మ ద్వారా ఆత్మను సంపాదించుకొని నిన్ను నీవు తగ్గించుకొని అనేకమైనటువంటి ప్రత్యక్షతలు కలిగినటువంటి భక్తులు ఎలా తగ్గించుకున్నారో నీవు కూడా తగ్గించుకో. ఒకవేళ అతిశయించే కారణం ఏదైనా నీకు ఉన్నట్లయితే దేవుని సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు కూడా అతిశయించడం నాకు దూరమొగ్గా. కానీ అపోస్తలుడు అనబడినటువంటి పౌలు గారు ఎలా జ్ఞాపకం చేశాడో ప్రియులారా, ఇది నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతిశయించడానికి ఏదైనా కారణం ఉన్నా, గర్వించడానికి ఏదైనా కారణం ఉంది, దేవుని సన్నిధానములని తెలుసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు కూడా అతిశయించడం నాకు దూరమొగ్గాక అనేటువంటి మాటను ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నాను ప్రభు ఎందుకు వచ్చిన వారలారా, వాక్యమైనటువంటి మీలో ఒకవేళ ఎలాంటి లక్షణం హెచ్చించుకునేటువంటి లక్షణం గర్వముతో కూడినటువంటి లక్షణం ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఇది నాను వాక్యం వింటున్నటువంటి మీరు వీక్షిస్తున్నటువంటి మీరు సాత్వికం అనబడినటువంటి లక్షణాన్ని సంపాదించుకొని దీనత్వం అనబడినటువంటి లక్షణాన్ని సంపాదించుకొని క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా రాజా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు పరలోకపు తండ్రి, టీవీ కార్యక్రమము ద్వారా వర్తమానమును అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అనేక మంది చూపిస్తున్నటువంటి ప్రోత్సాహమును బట్టి, వారు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు చూపించేటువంటి అపారమైనటువంటి కనికరమును బట్టి మీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాము దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఎంతమంది యంత్రమును చూస్తూ ఉన్నారో టీవీ కార్యక్రమము ద్వారా, వారందరికీ వాక్యము ద్వారా మీరే సూటిగా మాట్లాడి ఉన్నారని, వాక్యం వినుచున్నటువంటి బిడ్డలలో ఎవరికైనా హెచ్చింపు స్వభావం కలిగినట్లయితే దీనత్వమును ధరించుకుని నాయన మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అందుకొని మీ రాజ్య వారసత్వాన్ని పొందుకునే బిడలగా ఎత్తపరచండి. ఇశ్రాయేలు కూడా తను తాను తగ్గించుకోవలసినటువంటి వారు, వారిని తనంతట తానే హెచ్చించుకుని అరణ్యములు వారు రాలిపోయారు తండ్రి. ఇది నాన్న అలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరిలో ఉన్నా, వారు వాక్యాన్ని వినిచునేటువంటి నీ బిడ్డలు వారి మనసులను నాయన వారు మార్చుకొని మంచి బుద్ధి కలిగేలాగు నడుచుకుని నీ మేళ్లు పొందుకునే బిడలగా ఆయత్తపరచమని, వాక్యానుసారంగా నీ బిడలు నడిచి నీ మేళ్లు పొందుకునే బిడలగా ఆయత్తపరచమని, బలహీనులు ఎవరైనా ఉన్నా బలపరచండి, అనారోగ్యవంతులకు ఆరోగ్యము దయచేయండి, హాస్పిటల్ ఉన్న రోగులు ఎంతమంది ప్రార్థించమని కోరారు వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని వాక్య దానకర్తవైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందనమా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. వాడిన ఆహారం నేడు మాకు దయచేయము. వాడలు అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకాన్ని సహవాసము కాపుదల ప్రార్థించిన అంశమునకు ఏకీవించిన బిడ్డలకును యంత్రము ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి దీవెనకు స్వస్థతకును సదాకాలం మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మరణాథ అందరికి మరణాథ.